వెల్కమ్ టు విటీవీ రేస్. మీ పుట్టిన తేదీ, మీ జీవిత రహస్యాలు, మీ నెంబరు ఒకటే అయితే ఈ ఎపిసోడ్ను ఖచ్చితంగా చూడండి. మీ సంఖ్య ఒకటి అని ఎలా తెలుసుకోవాలి? ఏ సంవత్సరంలోనైనా జనవరి నుంచి డిసెంబర్ నెలలలోపు 12 నెలలలో 1వ తేదీ కానీ, 10వ తేదీ కానీ, 19వ తేదీ కానీ, 28వ తేదీ కానీ మీ పుట్టిన తేదీ అయి ఉంటే మీ సంఖ్య ఒకటి. మీరు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ను చూడాల్సిందే. ఈ ఒకటి సంఖ్య కలిగిన వారి ఆకారం ఎలా ఉంటుంది, వారి గుణగణాలు ఏమిటి, వారి దాంపత్య జీవితం ఎలా గడుస్తుంది, వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, వారి ఆరోగ్యము, వృత్తి, వ్యాపారము, అనుకూలమైన తేదీలేమిటి, సరిపోనటువంటి తేదీలేమిటి, ఇటువంటి విషయాలన్నీ మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఒకసారి గమనించండి, ఏ నెలలోనైనా సరే 1, 10, 19, 28 ఈ తేదీలలో పుట్టినటువంటి వారి సంఖ్య ఒకటి. ఆ సంఖ్య కలిగినటువంటి వారి వివరాలను ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఒకటి సంఖ్యకు చెందినటువంటి గ్రహము సూర్యుడు. నవగ్రహాలలో ప్రథముడు సూర్యుడు కాబట్టి ఒకటి సంఖ్య కలిగినటువంటి వారి నాయకుడు కూడా సూర్యుడు. ఈ సంఖ్యకు చెందిన గ్రహం సూర్యుడు కావడం వలన ఈ సంఖ్యకు చెందిన వారిలో సూర్యగ్రహానికి జ్యోతిష్ శాస్త్రములో ఏ విధమైన స్వరూపము, స్వభావము, గుణగణాలు ఉన్నాయో అవన్నీ వీరికి కూడా వర్తిస్తాయి. ఒకటి సంఖ్య కలిగినటువంటి వారి ఆకారం. ఒకటి సంఖ్య వారు మధ్య రకమైన ఎత్తు కలవారుగా ఉంటారు. పొడవైన భుజాలు, ఎత్తైన నొసట వారికి ఉంటాయి. వెంట్రుకలు ప్రకాశవంతంగా మెరుస్తూ దళసరిగా ఉంటాయి. చక్కగా ధనుస్సు వలె వంపులు తిరిగిన కనుబొమ్మలు, గట్టిగా ఉన్న పండ్లు వీరికి ఉంటాయి. ఒకటి సంఖ్య కలిగినటువంటి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? సింహం వంటి పౌరుషము, ధైర్యము కలవారై ఉంటారు. తమ మనోభావాలను, లక్ష్యాలను వదిలిపెట్టని పట్టుదల స్వభావం కలిగినటువంటి వారు వీరు. ఇతరులకు తాము అణిగిమణిగి ఉండడం కంటే తమకే ఇతరులు అణిగిమణిగి ఉండాలనేటువంటి చిత్తవృత్తి కలవారు. అన్నిటియందునూ తామే ముఖ్య పాత్ర వహించే సమర్థత కలిగిన వారై ఉంటారు. సేవా వృత్తి కన్నా స్వతంత్రంగా జీవించాలి అనేటువంటిది వీరి యొక్క లక్ష్యం. వీరు ఎక్కువగా మాట్లాడే స్వభావం కలిగినటువంటి వారు కాదు. అయినా మాట్లాడవలసి వస్తే మాత్రం చక్కగా భావపుష్టితో హాస్యరసభరితంగా మాట్లాడుతారు. వీరిని సకల కళా ప్రపూర్ణులు అనవచ్చు. అంటే ఏ కళలోనైనా, ఏ విధమైనటువంటి విద్యలోనైనా త్వరగా నేర్చుకునే నైపుణ్యము, ఉత్సాహము వీరికి ఉంటుంది. వీరి హృదయం స్వచ్ఛంగా, సున్నితంగా, కల్లాకపటము లేకుండా ఉంటుంది. ఇతరుల యొక్క సుఖదుఖాలను చూస్తే త్వరగా కరిగిపోతారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. దేనిని రహస్యమని మనసులో దాచిపెట్టుకోకుండా త్వరగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. తాము చేసిన తప్పులను, ఒప్పులను కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేయకుండా ఇతరులకు చెబుతూ ఎప్పుడూ హృదయాన్ని స్వచ్ఛంగా పెట్టుకోవాలనే ప్రయత్నంతో ఉంటారు. ఇలాంటి నిష్కళంక స్వభావాలు కావడం వలన టక్కర్లు, మోసగాళ్ళు అంటే వీళ్లకు నచ్చదు. అలాగే వీరు ఇతరుల సహాయాన్ని త్వరగా ఆశించరు. తమకు సహాయం చేయమని కోరుతూ ఇతరుల దగ్గరికి త్వరగా వారు వెళ్లరు. కానీ వీరి పరిస్థితి కనిపెట్టి ఎవరైనా సహాయం చేస్తే మాత్రం ఆ సహాయాన్ని కాదనకుండా అంగీకరిస్తారు. తెల్ల వస్త్రాలు ధరించడం అంటే వీరికి చాలా ఇష్టము. అయితే జనసమూహంలో ఉండడం కంటే ఏకాంతంగా ఉండడం అంటేనే వీళ్లకు చాలా ఇష్టం. రాత్రిపూట ముందుగా పడకకు వెళ్లడం అంటే వీరికి నచ్చదు. ఎప్పుడైనా ఎక్కువ నిద్రపోతే కాలం వ్యర్థమైపోతుంది అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు వీరు. వీరు దేవుడిని నమ్ముతారు. కానీ దేవుడి మీదనే ఆధారపడి ఏ పని చేయకుండా అయితే ఉండరు. అలాగే ప్రయాణాలు చేయడం అంటే కానీ కొండలు, అడవులు, శిలయేళ్ళు వంటి దృశ్యాలను చూడటం అంటే వీళ్లకు చాలా ఇష్టం. వీరి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? వీరికి కొంచెం ఆలస్యంగానే వివాహం జరుగుతుంది. వీరి కుటుంబ జీవితం అంతగా ఆనందకరంగా ఉండదు. సదా సర్వకాలము దంపతుల మధ్య ఏదో ఒక విధమైన తగాదాలు, పోట్లాటలు సంభవిస్తూ ఉంటాయి. అదే విధంగానే జీవితం గడిచిపోతుంది. ముఖ్యంగా ఈ ఒకటి సంఖ్య గల వారికి ఒకటి సంఖ్య గల వారే భార్యగానో భర్తగానో కుదిరి ఉంటే పై చెప్పినట్లుగానే భార్యాభర్తల మధ్య త్వరగా పొసగదు. ఎప్పుడు కలహాల కాపురంగానే ఉంటుంది. అందువలన ఒకటి సంఖ్య కలిగినటువంటి వారితో దాంపత్యం కుదుర్చుకోకుండా చూసుకోవాలని
ఈ సంఖ్యాశాస్త్రం చెబుతున్నది. అంటే 1, 10, 19, 28 ఈ తేదీలు పుట్టిన తేదీలుగా కలిగినటువంటి వారు మళ్ళా 1, 10, 19, 28 తేదీలు పుట్టిన తేదీలుగా కలిగినటువంటి వారితో పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ 1 సంఖ్య కలిగినటువంటి వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వీరికి ఆర్థిక పరిస్థితి తృప్తికరంగా ఉండదు. ఎప్పుడూ డబ్బులకై పాటలు పడుతూ కొరతలు తీర్చుకోలేక బాధలు పడుతూ ఉంటారు. అవసరానికి పనికి వచ్చే రీతిలో వీరి దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండవు. కానీ ఆర్థిక సౌష్ఠవం కంటే దైవానుగ్రహం వీరికి ఎక్కువగా ఉంటుంది. జీవితాంతంలో వీరు ఒకంత సుఖాలను అనుభవిస్తారు. అంటే సుమారు 40 ఏండ్లకు పైబడిన వయసు వచ్చిన తరువాతనే వీరికి ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపారాలలో కానీ స్థిరత్వం ఏర్పడి కాస్త డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అంతవరకు మాత్రం వారు నిలకడ లేకుండా జీవితాన్ని అనుభవిస్తూ కాస్త కష్టాన్నైతే అనుభవించవలసి ఉంటుంది. ఇక వీరి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. 1 సంఖ్య కలిగినటువంటి వారు ఆహార విషయంలో ముందు జాగ్రత్తగా ఉంటారు. అందువలన వీరికి కడుపు నొప్పి వంటి ఉదర రోగాలు వారికి రావు. అయినా వీరిలో చాలామంది రొమ్ము నొప్పులతో బాధలు పడుతూ ఉంటారు. అంతేకాక వాత, పిత్త, శ్లేష్మము అనేటువంటి త్రిధాతువులతో కూడినటువంటి పైత్య సంబంధమైన రోగాలు, వేడి సంబంధమైన బాధలు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి. అంతేగాక ఈ 1 సంఖ్య కలిగినటువంటి వారికి కంటి చూపు కూడా అంతగా బాగుండదు. వీరిలో చాలామందికి చిన్న వయస్సులోనే కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో వీరి స్థితిగతి ఎలా ఉందో తెలుసుకుందాం. 1 సంఖ్య కలిగినటువంటి వారు ఉద్యోగంలో ఉంటే ఆఫీసు మేనేజర్లుగా కానీ, ఐఏఎస్ వంటి గొప్ప అధికారాలు వహించేవారుగా కానీ, ధార్మిక సంస్థలకు ట్రస్టీలుగా కానీ, ఇంకా ఎక్కువ అధికారం కలిగినటువంటి ఏదైనా ఒక పదవిలో కానీ ఉంటారు. వీరి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలుగా కానీ లేదా గవర్నమెంటుతో ఎక్కువ సంబంధాలు ఉండేటువంటి ఉద్యోగాలుగా కానీ ఉంటాయి. అంటే వృత్తి వ్యాపార పరంగా వీరు ఒక మెరుగైన స్థానంలోనే ఉంటారు. ముందుగానే చెప్పినట్లు 1 సంఖ్య కలిగినటువంటి వారి నాయకుడు సూర్యుడు. కాబట్టి సూర్యుని యొక్క కాలం ప్రకారము వీరు జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ లోపల జన్మించి ఉండిన వారై ఉంటారు. 1 సంఖ్య కలిగినటువంటి వారి నాయకుడు సూర్యుడు, సూర్యుడి యొక్క దిక్కు తూర్పు. కాబట్టి ఈ సంఖ్య కలిగినటువంటి వారు ఏ పని చేసినా, ఏ ప్రయాణాలు చేసినా తూర్పుముఖంగా మొదలు పెట్టి చేయడం మంచిది. అదేవిధంగా కార్యాలయాలలో తూర్పుముఖంగా కూర్చోవడం వలన అధికారంలో ఎక్కువ కాలం మనగలిగి వృద్ధిని పొందగలుగుతారు. వీరు ఏ రత్నము ధరిస్తే మంచిదో తెలుసుకుందాం. శాస్త్రాలలో మాణిక్యము సూర్యునికై విధించిన రత్నము. ఈ రత్నాన్ని ధరించడం వలన విజయం చేకూరుతుంది. కానీ మాణిక్య రత్నం దొరకడం కష్టం. అందువలన పసుపుడాలు కొడుతున్న వజ్రరత్నాన్ని ఉంగరంలో కానీ మెడ గొలుసులో కానీ పొదిగించి ధరిస్తే సర్వకార్యాలలో వీరికి విజయం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఇత్తడి, తామ్రము సూర్యునికి చాలా ఇష్టమైన లోహం కాబట్టి వాటికి సంబంధించిన వస్తువులు ఉపయోగించడం వలన కూడా మంచి జరుగుతుంది. ఇక రంగు విషయానికి వస్తే సూర్యుని యొక్క రంగు ఎరుపు కాబట్టి ఈ ఎరుపు రంగు కలిగినటువంటి ఆభరణాలను కానీ వస్త్రాలను కానీ ఈ 1 సంఖ్య కలిగినటువంటి వారు ధరిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఈ 1 సంఖ్య కలిగినటువంటి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. 1 సంఖ్య కలిగిన వారికి ప్రతి నెల 1, 4, 10, 19, 22, 28, 31 ఈ తేదీలు చాలా బాగుంటాయి. మరొకసారి వినండి, ప్రతి నెలలో 1వ తేదీ 4, 10, 19, 22, 28, 31 ఈ తేదీలలో గనక వీరు ఏదైనా పనిని తలపెట్టినా, ఏదైనా పనిని ప్రారంభించినా వీరికి విజయము, అదేవిధంగా ధనపరంగా కూడా ఎక్కువ ఆదాయము, గొప్పవారితో సంప్రదింపులు, ఇలాంటి మంచి ఫలితాలన్నీ సంభవిస్తాయి. అదేవిధంగా వీరికి అంతగా అచ్చిరాని తేదీలు కూడా ఉన్నాయి. ప్రతి నెలలో 8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీ ఈ తేదీలు వీరికి కాస్త ప్రతికూలంగా ఉంటాయి. అందువలన ఈ 8, 17, 26వ తేదీలలో కొత్త ప్రయత్నాలు ఏమీ కూడా చేయకుండా ఉండడం మంచిది. పెద్దలను కలుసుకోవడం, వృత్తి వ్యాపారాలు ప్రారంభించడం ఈ తేదీలలో చేయడం మానుకోవాలి.
ఈ ఒకటి సంఖ్య కలిగినటువంటి వారు ఏ దేవుడిని ఏ గ్రహాన్ని పూజించాలి? ఒకటి సంఖ్య కలిగినటువంటి వారు సూర్యదేవతకు ప్రీతికరంగా ఉండేటట్లుగా ఆదివార వ్రతము చేయాలి. అదేవిధంగా ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచిది, మంచి ఆరోగ్యము, ప్రయత్న కార్యసిద్ధి కలుగుతాయి. విన్నారుగా, ఒకటి సంఖ్య కలిగినటువంటి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోందో, అంటే ఏ నెలలోనైనా సరే ఒకటి, పది, పంతొమ్మిది, ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టినటువంటి వారి యొక్క జాతకము, కష్టనష్టాలు, సుఖదుఖాలు, వారికి అచ్చివచ్చే తేదీలు, వారికి ప్రతికూలంగా ఉండే తేదీలు, వారు ధరించవలసిన వస్త్రపు రంగులు, ఇలాంటి విషయాలని కూలంకషంగా చెప్పడం జరిగింది. మీరు గనక ఈ తేదీలలో జన్మించి ఉంటే మేము చెప్పినట్లుగా సరైన జాగ్రత్తలు పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాం. ఈ వీడియోను పూర్తి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇతర తేదీలలో గనక జన్మించి ఉండినట్లయితే వారికి సంబంధించిన వివరాల కోసమై మా వీడియోలను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.